చరిత్ర సృష్టించిన గిరిజన ముద్దుబిడ్డ ద్రౌపది ముర్ము సంతల్ ఆదివాసీ తెగకు చెందిన ఆమె 15వ రాష్ట్రపతిగా తిరుగులేని మెజార్టీతో ఎన్నికయ్యారు. దేశంలో తొలి గిరిజన రాష్ట్రపతిగా రికార్డుతో సృష్టించారు. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రమైన ప్రభుత్వ అతిథి గృహం ముందు గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో నాయకులు రాజేశ్వరరావు దేశపాండే డాక్టర్ రాజాగౌడ్లతో పాటు బీజేపీ శ్రేణులు కేక్ కట్ చేసి ప్రజలకు మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికలాగానే రాబోవు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారమే జయంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు నిత్యం ప్రజా సమస్యలపై దృష్టి సారించి ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ఎండగడతామని తెలిపారు. చరిత్రలో లేనటువంటి ఒక విషయం ఏంటంటే మా బంజార మహిళకు గిరిజన మహిళకు ప్రథమ పౌరురాలిగా ఎంచుకోవడం మేము బీజేపీ పార్టీకి గర్వంగా చెప్పుకుంటున్నాము. అదేవిధంగా నరేంద్ర మోడీ కావచ్చు, తర్వాత ఈ పార్టీ సహకరించిన ఎవరు ఓటేసి మా మహిళకు గెలిపించిన ద్రౌపది ముర్ము గెలిపించిన వాళ్ళందరికీ కూడా మేము శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఇవాళ ద్రౌపది ముర్ము గారు చాలా కష్టపడి ఒక గిరిజన చిన్న కుటుంబంలో పుట్టి అనేక ఒక టీచర్గా పనిచేసి తర్వాత ఒక మంత్రిగా పనిచేసి వాళ్ళ భార్య భర్త ప్లస్ కొడుకు లేకున్నా కూడా ఇంత ధైర్యవంతురాలిగా నిలబడి ఈరోజు ఒక దేశం యొక్క ప్రథమ చేసి ఇప్పుడు తర్వాత రాబోయే కాలంలో తెలంగాణలో కూడా ఆ బీజేపీని గెలిపించి మా బతుకులు మేము బాగు చేసుకోవాలని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి దీనికి మా నరేంద్ర మోడీకి బీజేపీ పార్టీకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ నిలబెట్టినటువంటి గిరిజన మహిళకు రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టడానికి సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నడ్డా గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వం జనతా పార్టీ ప్రపోజల్ చేస్తే ఆమె గెలిచే నాటికి పార్టీల అతీతంగా ప్రాంతీయ పార్టీలు కావచ్చు, నేషనల్ పార్టీలలో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మేము ద్రౌపది ముర్ము గారిని గెలిపిస్తాము, ఒక గిరిజన మహిళకు అండగా ఉంటామని చెప్పి తెలియజెప్పి మన ద్రౌపది ముర్ము గారు ఈరోజు రాష్ట్రపతిగా ఎన్నికవడము దేశ ప్రజలందరూ కూడా ఒక సువర్ణాక్షరాలతో లిఖించిన రోజుగా భావిస్తున్నారు. ఎందుకంటే ఒక ఆదివాసీ గిరిజన మహిళ చదువుకున్న ఉన్నతవంతురాలు గవర్నర్గా చేసింది, మినిస్టర్గా చేసింది, ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసి సాదాసీద జీవితం గడుపుతూ కూడా ఆమెను గుర్తించి మన భారతీయ జనతా పార్టీ గుర్తించి నడ్డా గారి నాయకత్వంలో మోడీ యొక్క ఆదేశాల అనుసారము ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడితే ప్రతిపక్షాలు కూడా సైతం ఆమెకే సపోర్ట్ చేస్తూ ఎవరైతే చెయ్యన్నారో వాళ్ళు కూడా చేస్తూ ఆమెను గెలిపించి దేశ చరిత్రలోనే ఒక గొప్ప అవకాశ సువర్ణ అవకాశంతో లిఖించబడిన రోజుగా ఈరోజు ద్రౌపది ముర్ము గారు అత్యధిక మెజార్టీతో గెలిచి మన దేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి అయిన సందర్భంగా గిరిజన సోదరులకు, గిరిజన మహిళలకు, ఆదివాసులకు, మన దేశంలో ఉన్నటువంటి ఆదివాసులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ